ఆనందించాలి ప్రతిదినం జీవితంలో ఇక పొందాలి మనశ్శాంతి ప్రతిక్షణం మార్పు సమయం ఇదే కదా సాధించాల్సిన సమయం ఇదే ఆనందించాలి ప్రతిదినం జీవితం ఆనందించాలి ప్రతిదినం జీవితంకు స్వాగతం. మీరు ఇక్కడికి వచ్చి కలిసినందుకు కృతజ్ఞతలు. ఇప్పుడు మనం నేను రాసిన ఒక చక్కని అద్భుతమైన పుస్తకం గురించి చర్చిద్దాం, అప్రూవల్ ఎడిక్షన్. ఏ అందరూ చదివారుగా పుస్తకం, నచ్చిందా? సరే చూడండి, ఒప్పుదలకు బానిస అంటే ఏమిటి? మీరు పదాన్ని మునిపెన్నడూ వినలేదేమో అనుకున్నారు. ఆమె ఏం చెప్తుంది? ఒప్పుదలకు బానిస, మద్యానికి బానిస అంటే మీకు తెలుసు, మత్తుమందుల బానిస. ఈ బానిస అనే పదాన్ని కొన్నిటికి అన్వయించి వేస్తాము. అయితే మనం ఎన్నిటికో బానిసలం అవుతామని గమనించాను. ఉదాహరణకు నేను జీవితంలో కనుగొన్నాను, నాకు అన్ని వివరాలు తెలియాలి. మీరు అనొచ్చు, అంటే ఏమిటి? ప్రతి సంగతికి నాకు వివరం తెలియకుంటే, కనీసం తెలుసు అనుకోకుంటే వివరం తెలియలేదు. అయితే తెలుసు అనుకున్నా, నాకు అన్ని వివరాలు తెలుసు అని తలంచకపోతే విశ్రాంతి పొందలేను, నెమ్మదిగా ఉండలేను. ఒప్పుదలను గురించి ఇదే సంగతి గ్రహించాను. దేవుడు తమకిచ్చిన గమ్యాన్ని పలువురు ఎన్నటికీ చేరరు. ఎందుకంటే ఇతరులను సంతోషపరిచే పనిలో గొంతుదాకా మునిగిపోయి దేవుణ్ణి సరిగా తృప్తిపరచరు. తమను తాము తృప్తిపరచుకోలేరు. ఎందుకంటే గ్రహించాను, నేను నిజంగా తృప్తి పొందాలనుకుంటే, నిండు సంతోషాన్ని పొందాలనుకుంటే దేవుణ్ణి తృప్తిపరిచి ఆయన చిత్తానుసారంగా చేయాలి. కనుక ఒక మనిషి ఒప్పుదలకు బానిసైతే, సాధారణంగా వాళ్ళు ఇతరుల ఆధీనంలోకి వచ్చి వాళ్ళకు లొంగిపోతారు, ఇతరులు కోరిందే చేయడం మొదలు పెడతారు, ప్రజల కోసం ఏం చేయాల్సి వచ్చినా సర్దుబాటు చేసుకుని వాళ్ళు ఆ పని చేస్తూ ఉంటారు. ఈ వారంలో ఒక యువకుడు నాతో ఇలా చెప్పాడు, తనకు ఊసరవెల్లి అని, తాను ఏ విధంగా మారాలని ఇతరులు ఆశిస్తారో అలా మారుతాడు. నేను అలానే ఉండేదాన్ని. నేను పలువురిలా ఉండాలని ప్రయత్నించి ఎలా ఉండాలనే సంగతినే మర్చిపోయాను. నేను నిజంగా ఎంతో అయోమయంలో పడి దేవుని ముందు ఆక్రోశించి చెప్పాను, నేను అసలు ఎలా ఉండాలి. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ను చాలామంది ప్రజలు టీవీలో చూస్తున్నారనుకుంటాను. మీరు జీవితాన్ని అనుభవించడం లేదు, ఇతరులు మీ పైన అధికారం చేస్తున్నారు, అందరి కోసం మీరు శ్రమ పడుతున్నట్లు అనిపిస్తుంది, ఎవరు మీకు సహాయపడరు. సరే, సంగతి తెలుసా? ప్రజల్ని తృప్తిపరిచేవారు ఇష్టపడని ఒక పెద్ద పని మీరు చేయాల్సి వస్తుంది. జీవితంలోని సమస్యలను ఎదిరించడం నేర్చుకోవాలి. మనం ఇప్పుడు ఎడ్డి కథను విందాం, ఆ తర్వాత అతడితో నేరుగా మాట్లాడదాం. వేధింపులు ఇంట్లో పెరిగాను. నాకు సంఘటన గుర్తుంది. నాన్న మాకు ఒక పని అప్పగించాడు, మేము చేయలేదు. ఆయన మమ్మల్ని కూర్చోబెట్టాడు. చూడండి, కాలేజీలో నాకు స్వర్ణ పథకం, మీకు ఆ పథకాలను చూపించబోతున్నాను. ఈ సంగతి మొత్తం ఇప్పుడే తేలిపోవాలి. మేము పారిపోయాం, దాంతో పరిస్థితి విషమించింది. నేను ప్రజల మధ్య ఉన్నప్పుడు వాళ్ళు నా గురించి గొప్పగా తలంచాలని ఆశ, దానిపై ఎక్కువ కృషి చేసేవాణ్ణి. వాళ్ళు నా వద్దకు వచ్చి ఇలా చెబుతారు, చాలా బాగా చేశావు, అవునండో నాకు బాగుండేది. అయితే వాళ్ళు చెప్పిన పనులన్నీ చేయడం మొదలుపెట్టగానే దేవుడి కోసం సమయం లేకుండా పోయింది. అది ఉచ్చస్థితికి చేరి అది ఒక సమస్య అని ఇప్పుడు గుర్తించాను. మారాలని ప్రయత్నం. మరొక పనికి బాగా అలవాటు పడితే దాన్ని మానుకోవడం చాలా కష్టం. మనం ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ఆ గుంట నుండి బయటికి రావడం కష్టం. అలాగే లేదని చెప్పడం చాలా కష్టమైన విషయం. జాయిస్ మేయర్ గారి పుస్తకం అప్రూవల్ అడిక్షన్ నేను చేసుకున్న అలవాట్లను జయించడానికి నాకు సహాయపడుతుంది. ఏడీ ఒప్పుదలను గురించిన పుస్తకం సహాయపడింది అనుకుంటున్నాను. చూడండి ఎడి, మీ బాల్యపు సంగతులను కొంచెం వివరంగా చెప్పండి. ప్రజల మెప్పు మీకు ఎందుకంత అవసరం అవుతుంది అనుకుంటారు? దీనికి ముఖ్య కారణం నేను బాగా ఆటలాడేవాణ్ణి. నేను చేస్తున్న పనుల్లో తల్లిదండ్రులు ఆసక్తి చూపకపోతే నేను చాలా దిగులు పడి ఆదరణ పొందడం కోసం ఇతరుల్ని వెతుకుతూ ఉండేవాడిని. కారణం, నాకు తల్లిదండ్రుల ప్రేమ లేదు, కనుక నా పనులను మెచ్చుకునేవారిని వెతకడం కష్టమైన పని అయిపోయింది నాకు. ఎదిగిన తర్వాత ఇది ప్రభావితం చేసిందా? ఇప్పుడు మీకు ఆ సమస్య ఉందా? ఏదో కొంచెం. పుస్తకం చదివిన తర్వాత జీవితం ప్రయోజనకరంగా మారుతుందని నేను గ్రహించాను. ఎందుకంటే పుస్తకం చదవకముందు నేను ఎంతో కష్టపడ్డాను. ఎందుకంటే నేను ఎక్కడ ఉద్యోగం చేసినా యజమాని కోరుతున్నట్టుగా పనిచేస్తూ ఉండేవాడిని. ఎందుకంటే తలంచాను, వాళ్ళు ఆశించిన విధంగా నేను పనిచేయగలిగితే ఉద్యోగం బాగా చేస్తున్నందుకు వాళ్ళు నన్ను మెచ్చుకుంటారని. యజమానికి నమ్మకంగా ఉద్యోగం చేయవలసింది, అయితే స్వభావానికి మారుగా ఉండలేవు. నేను చూసా చాలామంది వరాలు ఉన్నట్లు
నటిస్తూ ఉంటారు, వారికేమీ ఉండదు. వాళ్లకు నచ్చని పనుల్ని చేయాలని తలుస్తారు, వాళ్ళకు వాటిలో ఏ పిలుపు ఉండదు. ఏదో నిరూపించ ప్రయత్నిస్తున్నారు. ప్రజలు చాలాసార్లు నచ్చని ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. కారణం, ఆ ఉద్యోగం పరపతినిస్తుంది, నీ విలువను, జీవితంలోని గౌరవాన్ని క్రీస్తులో నీవెవరివి అనే దానిలోంచే గ్రహించాలి. దేవుని బిడ్డవనే గ్రహింపు, నిన్ను ప్రేమించి నీ కొరకు మంచి ప్రణాళిక వేశాడు. అయితే మీరు బాల్యంలో ఎన్నో వేధింపులకు గురవుతూ పెరిగితే, మీలానే నాలానే ఈరోజు ప్రోగ్రాం చూస్తున్న చాలామందిలానే, మీ విలువలన్నీ ఆలోచన విధానం మొదట్నే చెడిపోయింది. సరైన యోచన మీకు నేర్పలేదు. కనుక తల్లిదండ్రులు మిమ్మల్ని ఒకవేళ మెచ్చుకోకుండా ఉంటే, ఎందుకంటే మీరు వారికి సంతానమై ఉన్నారు, మీరు మానవతోన్న వ్యక్తి, వారి మెప్పు సంపాదించడానికి ఎన్నో దొంగ మార్గాలు, సరైనవి కానివి వెతుకుతుంటారు. ఒప్పుదలు పొందేందుకు మనం వెతికే మార్గం ఏమిటంటే, మన చుట్టూ ఉన్న వారిని సంతోషంగా ఉంచడం. ఎందుకంటే చూడండి, మీరు చెప్పినవన్నీ చేస్తూ ఉంటే మీరు కోప్పడరుగా. దీనిలోని సమస్య మిమ్మల్ని మీరు అమ్ముకోవడం లేక పోగొట్టుకోవడం. కానీ కొంతకాలం తర్వాత ఇలాంటి వ్యవహారం మరీ విసుగు పుట్టించి చిరాకు కలిగిస్తుంది. మీకేమో ఎంతో దిగులు, ఇక త్వరలోనే ఎక్కడో మనసు లోపల మారుమూలలో ఈ చిరాకు ప్రారంభం అవుతుంది. ఇక మీరు చివరకు ఇక్కడ పనులు చేస్తారు. అయితే సణుగుడు గొణుగుడు దాని గురించి ఇక్కడ ఎప్పుడు? కనుక ఈ పరిస్థితికి జవాబు దాన్ని ఎదిరించడం. మునుపు నిర్లక్ష్యంగా వదిలిన కొన్ని సమస్యల్ని ఇప్పుడు ఎదుర్కోవాల్సిన అవసరం కలిగిందా? ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. ఆ తర్వాత మేము మళ్ళీ వచ్చి ఈరోజు కాఫీ షాప్లో ఉన్న ప్రజల్ని అడగబోతున్నాము, అప్రూవల్ ఎడిక్షన్ చదివి ఏమనుకున్నారు. కాఫీ షాప్లో నాతో ఉన్న వీరందరూ నా పుస్తకం చదివారు, అప్రూవల్ ఎడిక్షన్. అది వీరికి సహాయపడింది అనుకుంటాను. వీరు నన్ను ప్రశ్నలు అడుగుతారు, తర్వాత నేను ప్రశ్నిస్తా. వీరి పుస్తకం చదివి ఏమి నేర్చుకున్నారో గమనిద్దాం. మొదట ఎవరు చెప్తారు? ఎవరైనా ప్రశ్న అడగాలనుకుంటున్నారా? నేను అడుగుతాను. ఓకే, చూడండి జాయస్, దీన్ని చదివాను ఏళ్ల క్రితమే. నేను ఈ కోరికను జయించాను అనుకున్నాను. పుస్తకాన్ని చదివి దీన్ని మరో చివరకు తీసుకుని వెళ్ళాలి అనుకున్నాను. నేను చేయవలసినది చేస్తూ పోతున్నంత కాలం ప్రజల అభిప్రాయం గురించి ఆలోచించాల్సింది లేదు. దీనిలో సమతుల్యం ఉందా? చూడండి, సమతుల్యం కీలకం కదా తెలుసా. శరీరేచ్ఛ ఎప్పుడు అతిగా ప్రవర్తిస్తుంటామని మానవ అనుభవం తెలుపుతూ ఉంది. మనుషులకు అతి అంటేనే ఇష్టం. ఇది ఎలా అంటే, ఒక దానిలో మితి మీరిపోతాం, అది తప్పని తెలుసుకుంటాం, నేను ఆ పని చేసి ఉండకూడదు, తప్పు సరిచేయడానికి చివరికి ఊగుతాము. కనుక దీన్ని ఏళ్ల క్రితం విన్నాను, ఇది నాకు సహాయపడింది. అతి అనేది సాతానుకు ఆటస్థలం. నేను అతిగా కానీ పోతుంటే, వేరుగా చెబితే ఇలా చెప్పుకుందాం, సంఘంలో సాతాను ఒకరిని సోమరిని చేయలేకున్నాడు. కనుక వారితో అతను అతిగా చేయిస్తాడు. వీటిల్లో ఏదైనా సమస్య అవుతుంది. సమతుల్యతను గురించి మనం జాగ్రత్త పడాలి. తర్వాత వాస్తవంగా మనం ఇన్ని రోజులుగా చెప్పుకుంటున్న అంశాన్ని గమనించాలి. పరిశుద్ధాత్మ నడిపింపు పొందాలి. మనం కఠిన హృదయంతో ఇలాంటి వైఖరితో నీ ఆలోచన లెక్క చేయను ఉండకూడదు. అయితే కొన్ని సమయాల్లోనూ వాళ్ళ చేయాల్సి వస్తుంది. పట్టించుకోనట్లుగా కనబడకూడదు. ఎందుకంటే బైబిల్ అంటుంది, పలువురి సలహాలు తీసుకుంటే క్షేమం. కనుక కొన్నిసార్లు ఇతరుల సలహాలు అవసరం, వారి అభిప్రాయం అవసరం. మనం ఒక సంగతి గమనించాలి, ప్రతి పనికి ప్రజల వద్దకు పరిగెత్తి దేవుని స్థానంలో వారిని ఉంచకూడదు. నాకైతే కీలకం ఏమిటంటే, నేను మీ మాటలు వింటాను, మీకు సంతోషం అందిస్తాను, ఇంకా ఎన్నో పనులు చేస్తాను. అయితే ఈ పనులు దేవుని మాటకు అడ్డం పడితే నేను వెంటనే ఈ పని చేయడం ఆపేస్తాను. అదేలాంటి అధికారానికి మనం లొంగడం వంటి అంశం అని చెప్పొచ్చు. లేక భర్త అధికారాన్ని భార్య ఎంతవరకు భరించాలి? బైబిల్ అంటుంది, స్త్రీ ప్రభువుకు లోబడినట్లు భర్తకు లొంగాలి. కనుక ఎవరైనా నాతో చెబితే నేను బూతుబొమ్మలను చూడాలి, చర్చికి వెళ్ళకూడదు, బైబిల్ చదవద్దు, అది లోబడ్డం కాదు, అది ఇతరులు నన్ను అదుపు చేయనివ్వడం, అప్పుడు నేను దాన్ని ఎదిరించాలి. లేకుంటే నేను నిజంగా పరిశుద్ధాత్మతో నడపబడటం లేదు. వీళ్ళని దేవుని ముందు నిలుపుతున్నా, నాకు తెలుసు మనం ఈ సంగతులు చర్చిస్తుండగా మీరంతా అనుకుంటున్నారు, ఓ దేవా నేను అలా చేస్తున్నా. నిజంగా మనం ఇక్కడ అన్ని అంశాలను వివరంగా చర్చించలేము. అందుకే నేను రాసిన పుస్తకం తప్పక చదవండి. సరే ఫెయిత్, ఒక క్షణం మీతో మాట్లాడతా. మీరు దాన్ని చదివారు, సహాయపడిందా? దానిలోంచి ఏం లాభం పొందారు? నేను ఈ పుస్తకం చదవడం ప్రారంభించినప్పుడు
నాకేమీ కనిపించలేదు. నేను సహజంగా ప్రజల్ని తృప్తిపరుస్తాను. అయితే ఆ విషయాన్ని నాకు మరొకసారి, నా తల్లిదండ్రులు మంచివారు, నా స్వభావం అలా ఉండడం గమనించి నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడే దాన్ని తొలగించేందుకు సహాయం చేశారు. నిజంగా నాకు ఎంతో సహాయం చేశారు. నిలదీయడం అనేది నాకు ఏమాత్రం నచ్చదు. నేను గత 2 సంవత్సరాల్లో ఇలా నిలదీయాల్సిన సందర్భాల్లో చిక్కుకున్నాను. కనుక పుస్తకం చదవగానే నేను ఎంతగానో సంతోషించాను. ఎలాగంటే, వావ్, నేను ఈ భాగంలో ఎదిగాను, ఇది బాగుంది. అయితే పూర్తి పుస్తకం ముగించగానే నేను ప్రజల్ని నిలదీసినటువంటి సంఘటనలు మొత్తంగా గుర్తుకు రాసాగాయి. నేను ఇలా చెప్పాను, దేవా, వీటితో నాకు ఎలాంటి సంబంధం లేదు, నిలదీయడాన్ని సరిదిద్దుకున్నాను. మీరెందుకు ఈ సంఘటనలు గుర్తుకు తెస్తున్నారో తెలీదు. అవి నా మనసులో వస్తూ ఉంటే ఇలా అడిగాను, మీరిక్కడ నాకేం చెప్తున్నారు? చివరకు ఒకరోజు గ్రహించాను. దాని గురించి ప్రార్థిస్తుండగా, అవును, ప్రజల్ని నిలదీసే విషయంలో కొంత ప్రగతిని సాధించాను. విలువలు నిర్ణయించే విషయంలో, హద్దుల నిర్ణయ విషయం దేవుడు నాకు ఏదైనా చెప్తే ప్రజల్ని అడిగేందుకు ఎన్నడూ భయపడను. ఇది నా బ్రతుకుకు దేవుని వాక్యం. ఏదేమైనా దీన్ని చేస్తాను. అయితే అదే సమయమే మరీ ఎక్కువ వివరణలు ఇవ్వడం ప్రారంభించాను. ఇది దేవుని వాక్యం, ఎందుకంటే నాకు వారి ఒప్పుదల కావాలి. ఎందుకంటే వారికి ఇది నచ్చదని తెలుసు. కనుక నేను మళ్ళీ మళ్ళీ ఇలా చెప్తాను, ఎందుకంటే ఇది దేవుని వాక్యం. ఇది ఆయన చెప్పిన మాట. దేవుడు నాకు ముఖ్యంగా చూపిస్తున్నాడు. నేను ఇప్పుడు ఒప్పుదలను ఎంతగా కోరుతున్నానంటే, నేను ఆ వైపు చివరకు ఊగి వాళ్ళు ఎవరినైనా నిందించదలిస్తే నన్ను వదిలేసి దేవుణ్ణి నిందించాలి. అది మంచి తప్పు. దాన్ని ఆయన బైబిల్లో చెప్పాడు. నిజంగా బాగుంది. ఇది నన్ను భయపెట్టింది. ఎందుకంటే నేను తలంచాను, వాళ్ళు దేవుణ్ణి నిందించేలా చేయకూడదు. అయినా అలా చేశాను. ఎందుకంటే అవును, నేను వాళ్ళందరినీ నిలదీసి నా విలువలను చెప్పడానికి ఏమాత్రం భయపడను. వాళ్ళు నా గురించి కొద్దిగా కూడా తక్కువగా భావిస్తే సహించలేను. చూడండి ఫెయిత్, ఇది మరో కోణంలో నుంచి నాకు బాగా అనిపిస్తుంది. ఎందుకంటే నాకు నిలదీసే గుణం అధికం. అయితే కొన్నిసార్లు నిజంగా తొందరపడి వారిని ఎదిరిస్తాను. నేనొక సంగతి మాత్రం గుర్తించాలి, నేను నిలదీస్తాను. అవును, నిలదీస్తాను. అయితే మాట్లాడుతూనే ఉంటాను, చెప్తూనే ఉంటా. ఎందుకంటే నేను చెప్పే విషయం వాళ్ళ చేత అంగీకరింపచేయాలి. సరే, లేదు నువ్వు చేయకూడదు, అయితే మిమ్మల్ని ఒక స్థాయికి చేరుస్తా, చేయకపోవడం నచ్చే స్థాయికి. తెలుసా, నా భర్త ఎప్పుడూ చెప్తాడు, జాయిస్, నువ్వు 3/4 గంటలో చెప్పే సంగతిని 5 నిమిషాల్లో చెప్తాను. ఎందుకంటే కూటపు ముగింపులో అందరూ సంతోషంగా వెళ్ళాలి అనుకుంటావు. వాళ్ళందరూ నువ్వు వీలేదని చెప్పడం తప్పక అంగీకరించాలి. నువ్వు కుదరదని వారితో చెప్పింది సరైందని ఒప్పుకోవాలి. అసలు వారు దాన్ని అడగడమే పెద్ద తప్పు. నిజం చెప్పాలంటే అది పూర్తి నిజం. దేవుడు చెప్పిన మాట పూర్తిగా వాస్తవమని ధృవీకరిస్తున్నాను. అతిగా వెళుతుంటాం. ఒకవేళ మనం నిలదీసినా ప్రజలకు వివరించే దాంట్లో మితిమీరిపోతాము. కొన్నిసార్లు మరీ ఎక్కువగా మాట్లాడి వాళ్లతో సంభాషణ ముగిసేసరికి వాళ్ళని ఎందుకు నిలదీసామో వాళ్ళకి తెలియకపోతుంది. కనుక తెలుసా, నా భర్త గతంలోనే చెప్పాడు, నువ్వెవరినైనా నిలదీస్తే వీలు కాదని చెప్తే వాళ్ళు సంతోషిస్తారని. ఎదురు చూడుకుని నువ్వు వాళ్ళకు కొంత సమయం ఇవ్వాలి. వాళ్ళ శరీరేచ్ఛను జయించి అణచడానికి, వాళ్ళ శోధనను జయించి దేవుని సమాధానం పొందాలి. మనం కొన్నిసార్లు దేవుని పని చేస్తామంటాం, బిడ్డను క్రమశిక్షణలో పెట్టి ఇలా చెప్పాలంటాం, ఓ థ్యాంక్ యూ మమ్మీ నేను నా పాటికి పోకూడదని చెప్పినందుకు. నీకెంత తెలివిందో ఇప్పుడు గ్రహించాను. నీకు తెలుసా, వెళ్తూ సమస్యల్లో పడేదాన్ని. అలా ఎన్నడూ జరగదు. తెలుసా, వాళ్లకు సమయాన్ని ఇవ్వాలి. వాళ్ళ గదిలోకి వెళ్ళి అలిగి ఏడ్చేందుకు, కోప్పడి మర్చిపోయేందుకు. తర్వాత అయితే చివరకు 30 ఏళ్ళు వచ్చేదాకా రారు. అయితే చివరకు నీ వద్దకు వచ్చి చెప్తారు, సంగతి తెలుసా, మీరు నన్ను దిద్దారు, సంతోషం, చేయాలనుకున్న పనులన్నీ చేయనివ్వలేదు, ప్రజలు కోరిన వాటన్నిటినీ చేసేందుకు అనుమతిస్తే ఇక జీవితంలో వారికి సమతుల్య వైఖరి ఉండదు. ఇది చాలా మంచి అంశం. మీరు దీన్ని చెప్పినందుకు సంతోషం. ఎవరైనా అడుగుతారా ఏదైనా? నాదొక అడుగురు. కొందరు ప్రజలకు ఎప్పుడూ లేదని చెప్పలేకపోతారు, అయితే వాళ్ళు చేయవలసిన పని విషయంలో సదా గొణుగుతారు. ఔచ్. నేను ఈరోజు ఉదయం సరిగ్గా ఆ పనే చేశాను. ఓ సంఘటన జరిగింది, ఆ పనికి నాదే బాధ్యత అన్నాను. కనుక దాన్ని చేయవలసిన అవసరం ఉందనుకున్నా, అయితే నిజంగా దాన్ని చేయాల్సింది లేదు, ప్రభు కోసమని చేయదలిచాను నేను. అయితే ఉదయం సణుక్కుంటూ దాన్ని చేస్తున్నానని గమనించా. నేను హృదయపూర్వకంగా దేవుని కొరకు ఆ పని చేస్తూ ఉంటే ఆయన దాన్ని నాకు తెలుపుతాడు.
అప్పుడిక దాని గురించి ఫిర్యాదులు చేయండి. అది బాగుంది, అది సౌకర్యాన్ని ఇవ్వదు. మీరు అడిగిన ప్రశ్నకు జవాబు, మీరు ఆ వ్యక్తికి సహాయపడడానికి మార్గం వాళ్ళని సత్యంతోనే నిలదీయాలి. ఒకవేళ వారు సత్యాన్ని పట్టించుకోరేమో. అయితే తలుపు తెరిచి ఉన్నట్లయితే మీరు ఇలా చెప్పొచ్చు, నిజంగా నువ్వు ప్రభు కోసం ఈ పని చేస్తూ ఉంటే ఇక ఫిర్యాదులు చెయ్యకూడదు. ఎందుకంటే పని గురించి ఫిర్యాదులు చేస్తే దేవుని ఈవుల్ని అందుకోలేరు. తెలుసా, ముందుగా మొదటిగా మీరందరూ కాఫీ షాప్కి వచ్చి నా కొత్త పుస్తకం గురించి చర్చిస్తున్నందుకు కృతజ్ఞతలు. నేను పుస్తకం గురించి నిజంగా ఉత్సాహిస్తున్నాను. చాలామంది జీవితాలను ఇది మారుస్తుందని నమ్ముతున్నాను. ఇది చాలా ప్రత్యేకమైన పుస్తకం. నేను ఈ పుస్తకం గురించి మాట్లాడి ఇలా చెప్తే తెలుసా, ఒప్పుదలకు బానిస గురించి పుస్తకం రాశాను, ఇలా చెప్పని ఒక వ్యక్తి కూడా కనపడలేదు. ఈ పుస్తకాన్ని ముందే చదివేసిన చాలామంది ప్రజలు నాకు తమ అభిప్రాయాలు చెప్తుంటారు. వాళ్ళు ఇలా ఉంటారు, ఓ దేవా, ఈ భాగంలో నాకు ఇన్ని సమస్యలు ఉన్నాయని నాకు తెలీదు. అయితే సత్యం స్వతంత్రం చేస్తుంది కనుక ప్రజలు ఈ పుస్తకం ద్వారా సహాయాన్ని పొందుతారని ఆశిస్తున్నాను. ఇప్పుడు మనం ఓ బ్రేక్ తీసుకుందాం. ఆ తర్వాత వచ్చి జీవితాన్ని ఆధీనం చేస్తున్న శక్తులను జయించడం ఎలాగో తెలుపుతాను. ఇతరులు మిమ్మల్ని అదుపు చేయకుండా జాగ్రత్త పడాలి, అయితే మీరు ఇతరులను అదుపు చేయకుండాను జాగ్రత్త పడాలి. రెండు వచనాలు చదివి ప్రోగ్రాం మొదలు పెడతాం. ఎందుకంటే ఒక సంగతి నేను కనుగొన్నాను, మనం ప్రజల్ని మెప్పించాలనుకుంటూ అందరి ఒప్పుదల కోసం ఒకవేళ ప్రయత్నిస్తూ ఉంటే ఇక దేవుడు నియమించిన గమ్యం ఎన్నడూ చేరుకోలేము. ఈ సంగతి మునిపే చెప్పాను, అయితే మీలో దాన్ని బలంగా నాటదలచాను. కానీ దేవుని చిత్తానికి తగినట్లు మీరు జీవించకుండా ఉంటే మీకు సంతోషం ఉండదు. దాన్ని మళ్ళీ చెప్తా, దేవుని చిత్తానికి తగినట్లు మీరు జీవించకుండా ఉంటే మీకు సంతోషం ఉండదు. మనం పరిపూర్ణతను పొందడానికి ఒకే మార్గం దేవుడు చెప్పిన పని తప్పకుండా చేయడమే. ఇతరులు చెప్పిన పని తప్పకుండా చేయడం కాదు, అయితే దేవుడు చెప్పినట్లు చేయడం. దేవుడు నన్ను సేవకు పిలిచినప్పుడు స్నేహితులు వదిలేశారు, కుటుంబ సభ్యులు కొందరు ముఖాన్ని మా నుంచి తిప్పుకున్నారు, అయితే కొందరు నేటి కూడా కొన్నిటిలో మా మధ్య మునుపు ఉన్న స్నేహ సంబంధం తరిగిపోయింది. దీనికి ముఖ్య కారణం ఒక స్త్రీ ప్రసంగాలు చేయడం మన సమాజంలో సహజంగా కనబడడం లేదు. దేవుడు ఒక పెట్టెలో నివసించడు అని గ్రహించాను. మన మత శాఖల పెట్టెలో ఆయన్ని పెట్టేయాలని ప్రయత్నిస్తాం, ఈ పెట్టెను దాటి దేవుడు పనిచేయడని తలుస్తాం. ఇతరులు తమకై నిర్మించిన పెట్టెలో పలువురు నివాసం చేస్తారు. ఈ ఇరుకు స్థలంలోనే వాళ్ళు ఉండిపోతారు. అక్కడ వాళ్ళకు స్వేచ్ఛ ఉండదు, నిర్బంధం ఇతరుల కోసమని ఉంటారు. ఒకవేళ నేను వాళ్ళ అధికారానికి లొంగిపోయి ఒప్పుకుంటే, ఎందుకంటే నిజంగా పరిస్థితి అదే, మీరు ఈ పని చేయకూడదు, సరే దేవుని సంగతి ఏమిటి, ఆయన చేయమన్నాడు, దానికై అభిషేకం ఇచ్చాడు, మంచి ఫలితాలు సహాయాన్ని అందిస్తున్నావు. నేను ఈ సువార్త సేవను ప్రారంభించి చాలా కాలమైన తర్వాత కూడా ప్రజలు ఇప్పుడు నాకు చెప్తున్నారు నువ్వు వచ్చేయి రాదు. మరి సమయం మించిపోయిందే, నేను సేవలో ఉన్నా, నా జీవితం ఎలా ఉండేదో యోచిస్తే నిజంగా నాకు చాలా భయం వేస్తుంది. ఇప్పుడు 30 ఏళ్ల తర్వాత ఆ గతంలోనే కానీ ప్రజల కొరకును ఒప్పుకుని ఉంటే ఏమయ్యేదో సంగతి తెలుసా, దుఃఖం కలిగేది. అసంపూర్ణ జీవితం, నాకు నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు. ఇప్పటికంటే ఎక్కువ వయసు ఉన్నట్లు కనిపిస్తాయి, ఎందుకంటే సంతోషం లేకుంటే నువ్వు మరింత ముసలుగా కనిపిస్తావు. తెలుసా, దేవుడు నిర్ణయించిన దాన్ని ప్రజల సంతోషం కోసం చాలామంది పోగొట్టుకుంటారు. ఏమైనా వాళ్ళు చివరికి నీతోటి దుఃఖంలోకే వస్తారు, ఎందుకంటే వాళ్ళు నిన్ను అదుపు చేసినప్పుడే వాళ్లకు సంతోషం అనుకుంటే దానికి అంతమే ఉండదు. కనుక మీరు ధైర్యంగా విశ్వాసపు అడుగు వేసి మీరు ఇప్పటి వరకు ఉన్న ఆ పెట్టి నుంచి బయటపడాలి, అందరిని సంతోషపరచాలనే ప్రయత్నం పరిశుద్ధాత్మ మీకు అందజేస్తూ ఉన్న నాయకత్వాన్ని అనుసరించాలి. నాకిప్పుడు తెలుస్తుంది, మీలో కొందరికి మనసులో కొద్దిగా వణుకు ప్రారంభమవుతుంది. దేవుడు మీకు అప్పగించిన పనులను సంపూర్తిగా చేసి ముగించడానికి స్వేచ్ఛ ఉంటే బాగుండని ఆశ. ఈ రెండు వచనాలు వినండి, యోహాను 12:42-43. ఇక్కడ కొందరు ప్రజలు యేసును విశ్వసించారు, అయితే వెలివేయబడతామనే భయంతో దాన్ని ఒప్పుకోవడం లేదు. సరే మై మై మై, అదంటుంది, వాళ్ళు మనుషుల మెప్పును వారి స్తుతిని ఘనతను ఎక్కువగా కోర్రి, దేవుని వద్ద నుండి వచ్చు మెప్పుని ఎక్కువ అపేక్షించలేదు. దేవుని ఎదుట ఘనత కంటే మనుషుల మెప్పుని ఎక్కువగా కోరిరి.
ఎంత ఘోరం. ఏసుతోటి వ్యక్తిగత సంబంధం కావాలని వీరు కోరుతున్నారు, అయితే దొరకదు. ఏసుక్రీస్తే రక్షకుడైన వాళ్ళు హృదయాల్లో పూర్తిగా విశ్వసించిన ఆయనే మెస్సయ్య. దాన్ని బాహాటంగా వాళ్ళు అంగీకరించారు. స్నేహితులు దూరమైపోతారేమో అనే భయం, సమాజంలో నుండి వారిని వెలివేస్తారేమో అనే భయం, వాళ్ళకెంత దిగులో అని నేను అనుకుంటూ ఉంటాను. దిగులు పడ్డానికి మరొక కారణం కనుగొనేందుకు వీరికి ఎంతకాలం పట్టిందో, ఎదుట ఉన్నవారి అభిప్రాయానికంటే దేవుని అభిప్రాయానికి ఎక్కువ విలువ ఇవ్వాలి. ఎదుటివారి కోరికల కంటే దేవుని చిత్తానికి అధిక విలువనివ్వాలి. నేను గలతీ 1:10 చూశాను. 10వచనంలో అపొస్తలుడు పౌలు చెప్పాడు, మనుషుల దయ సంపాదించదలిచాన దేవుని దయన, మనుషుల్ని తృప్తిపరుస్తానా, మనుషుల్ని సంతోషపెట్టువాడనైతే నేను ఇప్పుడు క్రీస్తు దాసుడను కాకనే పోవుదును. పౌలు దీన్ని చెప్పాడు. అతడన్నాడు, నేను గాని మనుషుల దయకై ప్రయత్నిస్తే యేసుక్రీస్తు ప్రభువుకు దాసుడను కాలేను. నేను చెప్తున్న దేవుడు నన్ను ఈ సేవకు దాదాపు 30 క్రితం పిలిచినటువంటి కాలంలో నేను ప్రజల పరపతిని పొందాలని ప్రయత్నించి ఉంటే, నేను ప్రజల మెప్పుకై పాకలాడుతూ ఉంటే, నేనిక్కడ మీతో కూర్చుని నేను కొత్తగా రాసిన పుస్తకం గురించి చర్చించను, అప్రూవల్ ఎడిక్షన్, ఇప్పుడు ప్రజల మెప్పుకోలు కోసం ప్రయత్నాలు చేస్తుంటాను, ఇతరులు నా జీవితాన్ని నడుపుతారు, దేవుడు నియమించిన పని చేయకుండా ఉంటాను. దీన్ని జాగ్రత్తగా గమనించమని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నా. జీవితాన్ని అదుపు చేస్తున్న శక్తుల్ని విరగొట్టండి. ఇతరులు తమ సొంత సుఖాల కోసం అదుపు చేసి నిన్ను వాడుకోనివ్వకండి. నీ వ్యక్తిగత సంతోషం వారికి అసలు అక్కర్లేదు. దాంతో ఇతర ప్రజలపై అధికారం చెయ్యవద్దు. తెలుసా, గతంలో కొన్నిసార్లు ఇతరులు నా పైన అధికారం చేశారు. అయితే నేను ఎన్నోసార్లు ఇతరుల్ని అదుపు చేయాలనుకున్నాను. నేనిప్పుడు చేస్తున్న ఈ ప్రోగ్రాంలో అదుపు చేయబడుతున్న ప్రజల కోసం మాత్రమే చేయడం లేదు, ఇతరులపై అధికారాన్ని చెలాయిస్తున్న వారికి ఇది వర్తిస్తుంది. ఒక సంగతి గుర్తించాలి, అనుకుంది జరగని ప్రతిసారి కోప్పడుతుంటే నీలో అదుపు చేసే స్వభావం పెరుగుతుంది. లొంగదీయడం, నువ్వు రెండు వైపుల నుండి దీన్ని చూడాలి. రెండు కోణాల్లో నువ్వు స్వతంత్రంగా ఉండాలి. ఇతరులు నిన్ను అదుపు చేయకూడదు, అంతేకాక నువ్వు ఇతరులపైన అధికారం చెయ్యకూడదు. అందరికీ దేవుడిచ్చిన హక్కు ఉంది ఆయన మాట విని ఆత్మ నడిపింపు పొందడానికి. సరే, మంచిది. ఇక్కడున్న దైవభక్తి పరులు దీని గురించి ఎంతో గొప్పగా చెప్పారు, కనుక ట్యూన్లో ఉండి ఈ వివరాలను తెలుసుకోండి. మాకు మీపై ప్రేమ. మాతో కలిసినందుకు థ్యాంక్స్.